మొక్క ఏపుగా ఎదగాలంటే కొరత లేకుండా నీళ్లను, ఎరువును అందిస్తూ ఉండాలి. పిల్లల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎదిగే వయసులోని పిల్లలకు బొజ్జ నింపడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలి. ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ల వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా అందేలా చూడాలి. పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఎదిగేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మపాల నుంచి అన్నప్రాసనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఎలాంటి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లుల్ని తికమక పెడుతుంటాయి. చంటి బిడ్డకు తొలినాళ్లలో, అంటే 6 నెలల వరకు అవసరమైన అన్ని పోషకాలు అమ్మపాల నుంచి అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తుంది. ఇక 6 నెలల తర్వాత నుంచి ఎదిగే చిన్నారులకు వారి అవసరాల రీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి. అయితే ఇవాళ చాలామంది తెలిసో తెలియకో బయట దొరికే రెడీమేడ్ ఆహారాలను పిల్లలకు పెడుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఇలాంటి చిరుతిండ్లకు, బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను తయారు చేసి అందించడం మంచిదని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. చాలా మటుకు ఏంటంటే పిల్లలు ఈరోజు చాలా రకాలైన చిరుతిళ్ళు తినడం జరుగుతుంది. అయితే అందులో ముఖ్యంగా మైదా బేస్డ్, అందులో రకరకాలైన అడల్ట్రేషన్స్, అంటే చాలా రకాలైన కెమికల్స్ యాడ్ చేసి తయారు చేసి పెడుతున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ కాటన్ సీడ్ ఆయిల్, లేకపోతే డాల్డా లాంటివి, అలాగే మనకి అవసరం లేని నూనెలతోటి తయారు చేసిన పదార్థాలు, అలాగే మైదా బేస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటున్నాయి. అందులో న్యూట్రియంట్స్ అనేవే దొరకవు. అందులో ఫ్యాట్ ఉంటుంది, అందులో మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అందులో మళ్ళీ అది నిల్వ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలు రేపొద్దున రకరకాలైన ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పూర్వం మన వాళ్ళు ఏ విధంగా ఆహార నియమాలు చెప్పారో అవి పాటిస్తే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. అదేవిధంగా చాలా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి నెయ్యి పెట్టచ్చు వాళ్ళకి. అందులో ఆవు నెయ్యి, గేదె నెయ్యి అనేది కాదు, ఏ నెయ్యి పెట్టినా పర్వాలేదు. కానీ అంటే ఆవు నెయ్యి వాసన రాదు, అదే గేదె నెయ్యి అయితే మంచి సువాసన వస్తుంది. గేదె నెయ్యే మంచిదని చెప్తాను నేను. అలాగే పెరుగులో మళ్ళీ గేదె పెరుగే చాలా మంచిది ఆవు పెరుగు కంటే. కాబట్టి నెయ్యి పెరుగు పిల్లలకి పెట్టచ్చు. రుచిగా ఉన్న పెరుగు తప్పనిసరి పెట్టాలి పిల్లలకి. ఒకవేళ పిల్లలకి ఇష్టం లేదు అనుకుంటే పాలు పెట్టచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్స్, మిక్స్డ్ ధాన్యాలు కలిపి పెడితే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రుచిగా చేసి పెట్టాలి. ఆ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్, టేస్ట్ కూడా ఇంపార్టెంట్. అందుకే మన వాళ్ళు నెయ్యి అనేది అందులో యాడ్ చేసేవాళ్ళు. నెయ్యి వల్ల గ్రోత్ హార్మోన్స్ అనేవి బాగా పెరుగుతాయి. అప్పుడు పిల్లలు పుష్టిగా తయారవడము, బ్రెయిన్ ఏదైతే ఉంటుందో బాగా పెరిగి వాళ్ళ పిల్లలకి ఇతర హార్మోన్స్ పనిచేసినప్పుడు వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉంటుందో, బోన్ గ్రోత్, ఇతరత్ర గ్రోత్స్ కూడా బాగుంటాయి. మిగతా ఆహార విహారాలు అంటే కొంతమంది ఎక్కువ మటన్ పెట్టేస్తూ ఉంటారు, చికెన్ పెట్టేస్తూ ఉంటారు, పిల్లలు మళ్ళీ సన్నగా ఉన్నారంటూ ఉంటారు. అలా కాదది, వాళ్ళ ఏజ్ తగ్గట్టు మిగతా పిల్లలతో కంపేర్ చేయకుండా టైమ్లీ వాళ్ళకి ఫుడ్ పెడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అలవాట్లను పెట్టి పిల్లలకి పెట్టాలి. అంతేగాని బయట నుంచి ఏదో దేశం వెళ్ళినప్పుడు మనం ఈ ఇండియన్ ఫుడ్ కాదు అక్కడి ఫుడ్ పెడతానంటే కాదు. మీరు పుట్టి పెరిగింది మీకు అలవాటైన ఫుడ్డే వాళ్ళకి పెట్టాలి. అదే మనకి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాళ్ళకి మన అలవాట్లకి మనమే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా అన్నప్రాసన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఇవి త్వరగా చిన్నమవుతాయి. శుభ్రం చేసిన కిలో పెసలని 15 గంటల పాటు నానబెట్టి వాటిని తడి వస్త్రంలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి పొట్టు మొలకలు తొలగించిన తర్వాత దోరగా వేయించి చల్లార్చి పిండి పట్టించుకుని పిల్లలకు ప్రతిరోజు తినిపించాలి. అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగుల్ని 15 గంటల పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో 3 రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి.
మొలకల్ని తొలగించి పిండి పట్టించుకుని గాలి చొరబడిన డబ్బాలో భద్రపరచుకుని ప్రతిరోజు చంటిబిడ్డకు తినిపించడం మేలు. ఇక పిల్లల్లో ఆకలి చక్కగా ఉండేందుకు వేయించిన జీలకర్ర, ఇంగువ, వాములను పొడి చేసి నిత్యం తొలిముద్దలో వారికి పెట్టడం చాలా మంచిది. అలాగే ఎదిగే వయసులోని పిల్లల ఆహారంలో తప్పకుండా నెయ్యి ఉండేలా చూసుకోవాలి. ఇంకా కొన్ని రకాలైన చిట్కాలు పాటించడం ద్వారా కూడా వాళ్ళకి అగ్ని అనేది పెరుగుతుంది పిల్లలకి. అగ్ని లేకపోవడంలో కూడా పిల్లలు వాళ్ళు కొంతమంది బలహీనంగా ఉండడమా, లేకపోతే త్వరగా వాళ్ళకి అనారోగ్యాలు రావడం అనేది, వాటికి ఏంటంటే ముఖ్యంగా 3-4 హెర్బ్స్ మనం ఇంట్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా జీలకర్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. వేయించిన జీలకర్ర ప్రతిరోజు వాడికి ఒక అరచెంచాడో లేకపోతే 1/4 టీ స్పూనో పట్టిక బెల్లం కలిపి ఒక 3-4 రోజులు కానీ, ఒక వారం రోజులు కానీ తినిపిస్తే కనుక కడుపులో ఆకలి పెరగడము, దురదలు, దద్దుర్లు లాంటివి రావడం అనేవి తగ్గుతాయి. అలాగే వాము అనేది తీసుకోవడం ద్వారా, అంటే వామును వేయించి వాళ్ళకి ఫస్ట్ ముద్ద అన్నం నెయ్యిలో కలిపి ప్రతిరోజు పెడుతుంటే కనుక ఒక సుమారు ఒక 40 రోజులు పెడితే కడుపులో నులి పురుగులు లాంటివి పడిపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఇంగువ, ప్రతిరోజు మన ఇంట్లో ఇంగువ వాడుతూనే ఉంటాం. ఆ ఇంగువ ఒక చిటికెడు వాళ్ళకి పప్పు అన్నంలో కలిపి పెడితే కనుక వాళ్ళకి పిల్లలు పుష్టిగా ఉండడంతో పాటు వాళ్ళ తిన్న ఆహారానికి రుచి పెరగడంతో పాటు అగ్ని కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని రకాలైన మన ఇంట్లో ప్రతిరోజు వాడే ప్రతి ఒక్క పోపు దినుసు కూడా వీళ్ళకి పిల్లలకి ఆరోగ్యానికి, మనకి ఆరోగ్యానికి సహాయపడుతుంటాయి. ఇలా కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి అసలే ఆకలి పెట్టదు పిల్లలకి, వాళ్ళకి హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు కటుకరోహిణి అనే ఔషధం దొరుకుతూ ఉంటుంది. ఇది అసలు ఏ విధమైన ఇబ్బంది కలిగించదు. అయితే ఈ కటుకరోహిణిని ఒక్కసారి పై పైన వేయించి పొడి చేసి పెట్టుకుని ఒక చిట్టికెడు పొడి వాళ్ళు సుమారు ఒక 10-15 రోజుల పాటు పిల్లలకి తేనెలో కలిపిస్తే కనుక ఏదైతే లివర్ ఉందన్న అది చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకు 7 వయసు వచ్చాక పెద్దలు తినే అన్ని ఆహార పదార్థాలను బాగా మెత్తగా చేసి అందించడం మొదలుపెట్టాలి. మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చసొన అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపచ్చు. అధిక శక్తి కోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను కలపడం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది. పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలను, పొట్టు ఉన్న వాటిని దూరంగా ఉంచాలి, లేకపోతే అజీర్తి చేస్తుంది. 7 దాటిన తర్వాత పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలను పరిచయం చేయాలి. అన్ని రకాల పండ్లను తినడాన్ని పిల్లలకు ఈ వయసులోనే అలవాటు చేయాలి. పిల్లలకు ఆకలి తక్కువగా ఉన్నప్పుడు, కామెర్లు వంటి సమస్యలు ఉన్నప్పుడు కటుకరోహిణి ఔషధాన్ని పై పైన వేయించి ఆపై పొడి చేసి నిత్యం చిటికెడు తేనెతో కలిపి పెట్టాలి. ఇది పిల్లల్లో ఆకలిని పుట్టించడంతో పాటు కాలేయ సమస్యలకు బాగా పనిచేస్తుంది.